వెల్కమ్ టు సుమన్ టీవీ స్మార్ట్ కిడ్స్ టెన్త్ క్లాస్లోనే సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి నలుగురికి ఉపాధి కల్పిస్తూ పదిహేనుకు పైగా ఆండ్రాయిడ్ యాప్స్ మూడు యాపిల్ యాడ్స్ డెవలప్ చేసి గూగుల్ మైక్రోసాఫ్ట్ అండ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి బెస్ట్ యాప్ డెవలపర్గా బెస్ట్ స్టూడెంట్ సర్టిఫికేషన్ సొంతం చేసుకున్నటువంటి చిట్టిమల్ల మేఘన్ మన చిచ్చర పొడుగు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి ఇదంతా ఏ విధంగా సొంతం చేసుకున్నారు అండ్ ఫర్దర్గా ఏం చేయబోతున్నాడు అనేది మేఘన్ మాటలో అడిగి తెలుసుకుందాం సో ఇవి నాకు వచ్చిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి వచ్చిన సర్టిఫికెట్స్ అనమాట ఇది వచ్చేసరి నా సర్టిఫికెట్ అండ్ గోల్డ్ మెడల్ సో నేను ట్వంటీ ట్వంటీ వన్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఎక్కాను అనమాట రికగ్నైజ్ చేశా రికగ్నైజ్ చేశారు సో అండ్ నాకు ఇది ట్వంటీ సెవెంత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ రోజు ఇష్యూ చేశారనమాట సో అండ్ ఇవే కాకుండా నాకు గూగుల్ మైక్రోసాఫ్ట్ నుంచి సర్టిఫికెట్స్ వచ్చాయి సో అవి కూడా చూపించాలనుకుంటున్నాను సో ఇది వచ్చేసరికి నాకు గూగుల్ నుంచి వచ్చిన డెవలపర్ సర్టిఫికేట్ అనమాట సో ఇది ఎందుకు ఇచ్చారంటే నాకు ఫార్టీ డేస్ కోర్స్ నేను ఫార్టీ ఎయిట్ అవర్స్లో కంప్లీట్ చేసిన ముందుకు ఇచ్చారు నాకు ఇది నెక్స్ట్ ఇది ఐ ఐటీ రానిక్ సొల్యూషన్స్ నుంచి ఇండియాస్ బెస్ట్ కంపెనీ అనమాట ఇది సో ఇక్కడ నుంచి నాకు ఎక్తికల్ హ్యాకింగ్లో ఒక కంటెస్ట్ కంటెస్టెంట్ చేశారు సో దాంట్లో వచ్చిన ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఇది నెక్స్ట్ ఇది వచ్చేసరికి సేమ్ అదే కంపెనీ వాళ్ళు ఆండ్రాయిడ్ డెవలప్మెంట్లో ఇచ్చింది సో ఇవి నా సర్టిఫికెట్స్ ఇప్పటివరకు అయితే సో ఇవి చాలా అంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఇవి సో ఇవి వీళ్ళు నన్ను రికబ్నె చేసినందుకు చాలా థ్యాంక్స్ వీళ్ళకి థ్యాంక్ యూ సుమన్ టీవీ స్మార్ట్ కిడ్స్ ప్రోగ్రాంలో మా అబ్బాయికి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ వాళ్ళకి సో మా అబ్బాయి చెప్పినట్టుగా డిఫరెంట్ స్టడీస్ చేయాలన్నట్టుగా చెప్పాడు సో అదేంటంటే యాప్స్ అని కోడింగ్ అని ఇలా అన్నారు ఫస్ట్ మేము నమ్మలేదు వినలేదు ఈ టెన్త్ ఇవి కానీ అన్నాము కానీ ఏదన్నా అంటే లేదు నేర్చుకుంటా అంటే సరే కానీ చాలా మనీ అయితే కదా అంటే సరే ఫస్ట్ ఆల్ నువ్వు ఏదైనా ప్రూఫ్స్ చూపెట్టు అన్నాము దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నట్టు కానీ అంటే తను మాకు చేసి చూపెట్టాడు ఆ చూపెట్టడం కూడా ఎలా అంటే ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్గా నా బర్త్డే రోజు ఇచ్చాడు నాకు సో అది చూడగానే ఇది కరెక్టేనా కాదని కూడా వేరే కన్సల్ట్ అంటే అడిగాము సో సూపర్ బన్ చెప్పారు అప్పుడు మేము నమ్మామండి తను ఇక అప్పటి నుంచి ఏది నేర్చుకుంటా అన్నా కానీ మేము ఒక్కొక్క దానికి ఎంకరేజ్ చేస్తూ నేర్పిస్తున్నాము సో అలాగే మీరు కూడా ఎవరైనా మీ పిల్లలకి ఏ టాలెంట్ ఉందో దాంట్లో వచ్చేటట్టుగా ఎంకరేజ్ చేయండి ఇంట్రెస్ట్ చూపెట్టండి అంతేగాని మనకు సంబంధించింది మనకి ఇష్టం ఉన్న కోర్సు పిల్లలు చేయాలని చెప్పి వాళ్ళ మీద ఫోర్స్ చేయకండి ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది పిల్లలకి సో థ్యాంక్స్ అండి హలో మెఘాన్ ఎలా ఉన్నావు వాట్సాప్కి ధీట్గా ఒక యాప్ తయారు చేస్తున్నావు అండ్ అది ప్రాసెస్లో ఉంది ఇటువంటి ప్రాసెస్ కంటిన్యూ చేస్తుంది దాంట్లోనే పదిహేను నెలకి కంపెనీ పెట్టేసావు త్రీ ల్యాక్స్ వరకు ప్రాఫిట్ చూస్తున్నావు ఎలా అంటే ఇటువంటి ప్రాజెక్ట్ని ఎలా స్టార్ట్ చేయాలనిపించింది ఎందుకు చేయాలనిపించింది అంటే యాక్చువల్గా నాకు సిక్స్త్ క్లాస్ నుంచి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటివి ఎలా అంటే లైక్ కొన్ని రోబోటిక్స్ కానీ రోబోటిక్స్ కో చాలా ఇంట్రెస్ట్ స్టార్టింగ్ నేను రోబోటిక్స్లోకి వెళ్ళిపోదాం అనుకున్నాను ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి రోబోటిక్స్లో తక్కువ బడ్జెట్లో వ్యాక్యూమ్ క్లీనర్ లైక్ ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్లో వ్యాక్యూమ్ క్లీనర్ ఎలా తయారు చేయొచ్చు లైక్ ఎలా బిల్డ్ చేయొచ్చు అనేది చేశాను సో దానికి నాకు స్టేట్ లెవెల్లో ప్రైస్ వచ్చింది సో అండ్ సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసరికి నాది బ్లైండ్ పీపుల్ కోసం యూజ్ అయ్యేదనమాట సో బ్లైండ్ పీపుల్కి ఎలా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు బ్లైండ్ పీపుల్ బ్లైండ్ క్యాప్ అనొచ్చు దీన్ని బ్లైండ్ పీపుల్ మనం నార్మల్గా రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తారు వాళ్ళకి ఏదైనా నార్మల్గా సడన్గా ఏదైనా వన్ ఫీట్ దగ్గరలో ఏదన్నా వచ్చిందనుకోండి ఫర్ సపోజ్ వెహికల్ ఎనీథింగ్ అది అదేమన్నా వస్తే వాళ్ళకి వైబ్రేషన్ అనేది అవుతుంది అనమాట బీప్స్ అండ్ అండ్ వైబ్రేషన్స్ విత్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అవునా అంటే ఏ సైడ్ వస్తే ఆ సైడ్ లో ఇప్పుడు ఫర్ సపోజ్ లెఫ్ట్ సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్ వైబ్రేట్ అవుతుంది రైట్ సైడ్ వస్తే రైట్ సైడ్ వైబ్రేట్ అవుతుంది అంటే దానికి నేను బ్రెయిన్లో కొన్ని దానికోసం నేను బయాలజీలో కూడా చాలా వర్క్ చేశాను అంటే బ్రెయిన్ సైడ్ ఎక్కడైతే మనకి వైబ్రేషన్స్ ఎక్కువ వస్తాయి ఆ పార్ట్లో కరెక్ట్ వైబ్రేటర్స్ పెట్టడం అలాంటివి చేశాను సో దానికి కూడా నాకు నేషనల్ లెవెల్లో అవార్డ్స్ వచ్చాయి గ్రేట్ కంగ్రెస్ట్రేషన్ అయి ఎలా ఈ వాట్సాప్కి దిట్టుగా ఈ ఈ ప్రోగ్రామింగ్ ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు సో ఇది వచ్చేసరికి నాకు ఈ లాక్డౌన్ పీరియడ్లో ఏదైనా కొత్తగా చేద్దాం అందరిలా కాదు ఇంజనీరింగ్ తీసుకొని బీటెక్కి వెళ్ళిపోయి అంతే అది కాదు మనకి ఇక్కడ కొంచెం మనం 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 అంటే ఒక పేరు రావాలి బయటికి అసలు మనం ఏంటి అనేది తెలియాలి బయట సో మన స్కిల్స్ బయటికి తీసుకొద్దాం మనకి ఏమొచ్చు అనేది సో అందుకే నేను ఏం చేశాను నార్మల్గా అసలు అసలు ఇంకా మనకి బయట తెలివ బయట ప్రజలకు తెలియని తెలియని ఏమున్నాయో కనుక్కున్నాను బయట కనుక్కుంటే దాంట్లో ఒకటి దొరికింది నాకు యాప్ డెవలప్మెంట్ సో ఇది టెక్నాలజీ పరంగా నాకు ఉపయోగపడుతుందని చెప్పేసి సో నేను చాలా సెర్చ్ చేశాను సో లాస్ట్లో నాకు యూట్యూబ్లో నైంటీ ఎయిట్ అవర్స్ కోర్స్ దొరికింది సో ఆ కోర్స్ తీసుకున్నాను నేను సో ఆ కోర్స్ తీసుకున్నాక నైన్టీ ఎయిట్ హవర్స్ నేను ఒక విత్ ఇన్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ అవర్స్ లో చేసినట్టు నా కోర్స్ నేను ఓకే ట్వంటీ ఫైవ్ అవర్స్ లో కంప్లీట్ చేశాను నాన్ స్టాప్ గా ట్వంటీ ఫైవ్ అంటే ఇప్పుడు లైక్ పర్ డే అనట్లేదు అది హవర్స్ కోర్స్ అనమాట యూట్యూబ్లో లో మనకి హవర్స్ లాగా వీడియో వస్తుంది కాబట్టి అది నైంటీ ఎయిట్ హవర్స్ కోర్స్ అనమాట మనం పాస్ చేసుకుని ఎన్నిసార్ చెక్ చేసుకోవచ్చు చూడొచ్చు అది ఇంకా సో అది నేను విత్ ఇన్ ట్వంటీ ఫైవ్ అవర్స్ విత్ త్రీ బ్రేక్స్ తీసుకొని చేశాను అనమాట నేను అది ఓకే యా అండ్ దాని తర్వాత నేను చిన్న బేసిక్ యాప్ అంటే స్క్రీ వన్ స్క్రీన్ యాప్ అని ఉంటుంది అనమాట వన్ స్క్రీన్ యాప్ అంటే లైక్ సారీ వన్ పేజ్ యాప్ అంటారు సింగిల్ పేజ్ సింగిల్ పేజ్ యాప్ అంటారు సో ఆ యాప్ చేశాను అనమాట బేసిక్ యాప్ నథింగ్ ఒక బటన్ ఉంటుంది ఒక స్క్రీన్ ఉంటుంది అంతే ఇంకా ఏముండదు సో అది చేశాక కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది మనం కొంచెం కోడింగ్ మీద కొంచెం కొంచెం ఇప్పుడే వస్తున్నాం ఏదైనా మంచి యాప్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను ఇంకా సో అదే తీసుకెళ్ళి మమ్మీ మా పేరెంట్స్కి చెప్పాను ఇంకా చెప్తే వాళ్ళు ఏమన్నారు ఓకే నువ్వు బాగా చేస్తున్నావు కానీ మాకు కొంచెం ప్రూఫ్స్ కావాలి ప్రూఫ్స్ అంటే లైక్ నీ మీద నమ్మకం రావాలి అంటే నువ్వు ఏం చేస్తావు తెలియదు నువ్వు సడన్గా దీనిలో డబ్బులు పెడితే వేస్ట్ అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు దీంట్లో నువ్వు నేర్చుకుని అనొచ్చు మాకు ఏదైనా ప్రూ అంటే నిరూపించి చూపించు అన్నారు సో అందుకే నేను మళ్ళీ యూట్యూబ్లోనే మళ్ళీ ఇంకో కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాను జావాకి సంబంధించింది ఓకే నేర్చుకున్నాను కోర్స్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత నేను కోర్స్ కంప్లీట్ చేశాను కోర్స్ కంప్లీట్ చేయకముందే నా కోర్స్ హాఫ్ కంప్లీట్ అయ్యింది ఫిఫ్త్ దాదాపు ఫార్టీ ఎయిట్ అవర్స్ కోర్స్ అది హాఫ్ హాఫ్ కోర్స్ కంప్లీట్ అయిపోగానే నేను స్టార్ట్ చేశాను ఇంకా ఈ మహాభారత్ మీట్ అనే యాప్ స్టార్ట్ చేశాను ఇంకా సో స్టార్ట్ చేసి మొత్తం ఫుల్ అయిపోయాక నేను ఇంకా ఏపీఐకిస్ కానీ అవన్నీ బయట తీసుకొని కొనుక్కు కొనుక్కుందాం అనుకున్నాను కానీ అంత నాకు అసలు బడ్జెట్ లేదు సో అందుకే ఏదన్నా ఫ్రీగా చేసేయాలని చెప్పేసి నాకు మళ్ళీ మా మమ్మీ బర్త్డే వస్తుంది ఆ రోజు చేద్దాము ఇద్దాము వీళ్ళకి ఆ రోజు చెప్తే వాళ్ళకి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి అనుకున్నాను సో అలా చేసి నాకు వన్ వీక్ టైం ఉంది అప్పటికి ఆల్రెడీ టెన్ డేస్ అయిపోయింది సో వన్ వీక్ టైం ఉంది ఇంకా సెవెంటీ పర్సెంట్ యాప్ అయిపోలేదు ఇంకా సో ఇంకా చేసి టకటక చేసేసి చేశాను ఇంకా లాస్ట్లో చేసేసి మమ్మీ వాళ్ళకి ఇచ్చారు సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు పెట్టారు లైక్ మనీ ఇన్వెస్ట్ చేశారు దీనిలో నేను కోర్సెస్ తీసుకున్నాను తర్వాత నేను ఇంకా హై ఎండ్ లెవెల్లో దానిలో దాదాపు ఒక సెవెంటీ ఫైవ్ టు టూ ల్యాక్స్లో చేసి ఉంటారు దాదాపు ఇప్పటికి ఇప్పటికీ కాదు అంటే అప్పుడున్న టైం అప్పుడున్న టైంలో అయితే వాళ్ళు ఒక ఫిఫ్టీన్ థౌజండ్ చేశారు అప్పుడైతే ఫిఫ్టీన్ థౌసండ్ అంటే ఒక కోర్స్ ఫిఫ్టీన్ థౌసండ్ లైక్ అలానే త్రీ తీసుకున్నాను ఫిఫ్టీన్ 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 అలా ఒక ఫార్టీ థౌసండ్ వరకు అయ్యేవి అనమాట లైక్ స్టేబుల్ లెవెనమాట రేట్స్ అప్పుడు ఓకే ఆ ఫిఫ్టీన్ థౌజండ్ కోర్స్తోనే ముక్ చేసిన తర్వాత ఇదంతా డెవలప్ చేసి కంపెనీ పెట్టాను అవును నాకు కొంచెం కంపెనీ పెడదా అని ఐడియా లేదు నాకు అసలు యాక్చువల్ యాక్చువల్గా నేను ఏమనుకున్నాను యుఎస్కే వెళ్ళిపోయి అక్కడే చదువుకుందాం యాక్చువల్ యాక్చువల్గా అయితే సో నేను తర్వాత అనిపించింది యుఎస్ఏ వెళ్దామా నాకు డైలమాలు వెళ్ళిపోయాను ఇంకా యుఎస్ వెళ్దామా ఇండియా ఇండియాలో కంపెనీ కంపెనీ పెట్టేసి ఇండియాలో డెవలప్ చేద్దామా అనుకున్నాను సో కి అయితే నేను ఇంకా యుఎస్ఏ నాకు హోప్స్ పోయా దాని మీద బడ్జెట్ ఓవర్ బడ్జెట్ అయిపోతుంది మమ్మీ డాడీ వాళ్ళకి సో అందుకే ఇంకా ఐ జస్ట్ చూస్డ్ ఫర్ దిస్ ఇండియాలో కంపెనీ ఇండియా ఇప్పుడు మనకి చాలా మంది సీఈఓస్ ఉంటారు సుందర్ పిచ్చా వీళ్ళందరూ సో వాళ్ళేంటి వాళ్ళు మనం ఇండియా 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 అంటాం వాళ్ళు ఇండియన్స్ అంటాం కానీ వాళ్ళంతా చదువుకున్న యూఎస్లో లో వేరే కంట్రీస్ లో ఆ స్టడీస్ వేరు ఇక్కడ వేరు సో నేనేమనుకున్నాను ఇక్కడ చదివి మనం అంత స్థాయికి వెళ్తే అదొక ఫీలింగ్ ఉంటుంది అని చెప్పేసి నేను అలా అనుకున్నాను ఇంకా సో ఇంకా ఐ క్యాన్సల్ మై యూఎస్ ట్రిప్ ఓకే సో సో ఫిఫ్టీన్ కోర్సు ఆ ఫిఫ్టీన్ థౌజండ్ మాత్రమే కోర్సుకి ఇన్వెస్ట్ చేసావు అక్కడ నుంచి కోర్స్ అంతా నేర్చుకున్న తర్వాత మొత్తం నీకు నువ్వు డెవలప్ చేసుకొని అలాగే ప్రాఫిట్ ఇప్పుడు కంటిన్యూ బాగానే ఉంది అంటే అది ఒక ప్రాజెక్ట్ బేస్ కంపెనీ అనమాట నేను ఇవ్వలేను వాళ్ళకి ఫిఫ్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ సో ఒక ప్రాజెక్ట్ వచ్చి రాగానే వాళ్ళు ఏం వర్క్ అయితే చేశారో దానికి సంబంధించి నేను చెక్ చేస్తా వర్క్ వర్క్ చెక్ చేశాక వాళ్ళకి ఎంత వరకు ఇవ్వగల అంత ఇస్తాను అనమాట వాళ్ళు కూడా లైక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకోలేదు నేను కొత్త వాళ్ళు వస్తారు కదా ఇప్పుడు లైక్ ఈ మధ్యలో ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్ గ్యాప్ లో నా లాగానే అంటే నాకన్నా పెద్దవాళ్ళే వాళ్ళు కానీ ఈ గ్యాప్లో బీటెక్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు వస్తారు కదా వాళ్ళకి ఒకసారి జాబ్ ఆఫర్స్ ఇద్దాం వాళ్ళకి వాళ్ళకి కూడా ఓకే అన్నారు ప్రాజెక్ట్ బేస్ కాబట్టి వాళ్ళకి పెద్ద ఏం లేదు అన్నారు వాళ్ళకి ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఫోర్ మెంబర్స్ ఎంప్లాయీస్ గ్రేట్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ అండ్ వన్ మోర్ థింగ్ సో ఈ ప్లాట్ఫామ్లో నేను చెప్దాం అనుకుంటున్నాను ఇక్కడ సుమన్ టీవీలో ఓకే సో ఏంటంటే నా అప్డేట్ వచ్చింది ఇందాకే గిబ్బరాన్ అనేది ఇంకా టూ డేస్లో లో స్టేషన్ స్టార్ట్ అవుతాయి ప్లే స్టోర్ లో ఒక వాట్సాప్ లాంటి యాప్ అది ఓకే సో ఇంకా మీరు ఇండియా యాప్ మీరు ఎంత పైకి తీసుకెళ్తారో చూస్తాను నేను అంటే ఎక్కడ తీసుకెళ్తారో చూస్తాను జిఐ బిబిన్ అండ్ మీనింగ్ వచ్చేసరికి స్పీకింగ్ అండ్ రైటింగ్ ర్యాపిడ్లీ అండ్ అదొకటి సంస్కృత్ వర్డ్ అనమాట సో అప్డేట్ ఇవాళ వచ్చింది అనమాట రేపటి నుంచి ప్లే స్టోర్ లో ఉంటుంది ప్లే స్టోర్ లో ప్రీ స్టేషన్ స్టార్ట్ అవుతుంది అప్డేట్ ఇప్పుడే అంటే రాదనమాట లాంచ్ అనేది ఇంకో కొన్ని అప్డేట్స్ ఉన్నాయి ఇచ్చేవి కొత్త అప్డేట్స్ ఇంకొచ్చాక స్టార్ట్ చేస్తాం ఇంకా గ్రేట్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఓకే ఏం చదువుకుంటున్నాం మేక నేనైతే ఇప్పుడు ప్రజెంట్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఎస్ సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇంటర్ వెళ్దామని అనుకోవట్లేదు ఐ జస్ట్ వాంట్ టు గో ఫర్ పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ ఎందుకు ఎందుకంటే ఇప్పుడు నార్మల్ ఇంటర్కి వెళ్ళి ఎంపీసీ తీసుకొని మళ్ళీ బీటెక్ చేయాలి మనకి వేరే ఆప్షన్స్ లేవు అంటే నేను కోడింగ్ సైడ్ వెళ్తున్నా కాబట్టి బీటెక్ వి వీ హ్యావ్ ఓన్లీ వన్ ఆప్షన్ అదే నేను పాలిటెక్నిక్ వెళ్తే నాకు డైరెక్ట్ బీటెక్ చేసినంత ఫీలింగ్ వస్తుంది నాకు బీటెక్ ఇంకా అది అదొక అలాంటిది అనమాట ఇంకా సో ఇంకా మనకి ఆలోచించే బీటెక్ లైక్ పాలిటెక్నిక్ అయిపోయాక మనకు కూడా టైం ఆలోచించడానికి చాలా టైం ఉంటుంది మనకి ఒక దాదాపు ఇప్పుడు ఇంటర్లో అయితే ఫైవ్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు మనం బీటెక్ అవి అంతా సిక్స్ ఇయర్స్ మనకి ఎక్కువ టైం ఉండదు జాబ్ జాబ్ ఇవే అనిపితే ఇంకా సో దీనికైతే మనకి త్రీ ఇయర్స్ టైం ఉంటుంది పాలిటెక్నిక్ అయిపోయి సో మనం థింక్ చేయచ్చు ఇంకా మనం ఏం చేద్దాం ఫ్యూచర్లో అనేది థింకింగ్ టైం మనకి మనం మెయిన్ ఏంటంటే మనకి వి షుడ్ థింక్ ఒక్కసారి కాదు ఒక హండ్రెడ్ టైమ్స్ థింక్ చేయాల్సింది ఏదైనా చేయాలంటే ఇంకా ఈ టెక్నికల్ నాలెడ్జే కాకుండా ఇంకా దేని దేని మీద నీకు బాగా ఇంట్రెస్ట్ అండ్ ఏం చేస్తుంటావు నాకు ఈ టెక్నికల్ నాలెడ్జ్ కన్నా ముందు నాకు యాక్చువల్గా సింగింగ్ క్లాసికల్ సింగింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండే నాకు అండ్ దీంతో పాటు ఇంకేమున్నాయి నాకు ఈ సింగింగ్ లో కూడా నాకు దాదాపు ఫిఫ్టీన్ అవార్డ్స్ వచ్చాయి రవీంద్రనాథ్ రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్స్ ఇచ్చాను నేను సో అక్కడి నుంచి అండ్ వరంగల్ పోతున అక్కడ నేర్చుకున్నాను యాక్చువల్గా గవర్నమెంట్ కాలేజ్ లో సో అక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి కూడా ఫిఫ్టీన్ అవార్డ్స్ వరకు వచ్చాయి నాకు సింగింగ్ లో ఫిఫ్టీన్ అవార్డ్స్ ఓకే బయట ప్రోగ్రామ్స్కి ఎక్కడికైనా వెళ్తూ ఉంటా అంటే అంత ఇంట్రెస్ట్ లేదు నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే అంటే అసలు సింగింగ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు నాకు ఎక్కువ కానీ ఇంకా మా డాడీ వాళ్ళ స్టార్టింగ్ నుంచి అయితే సింగింగ్ సింగింగ్ అనేవాళ్ళు ఇంకా అంటే చిన్నప్పటి నుంచి సాంగ్స్ బాగా పాడేవాడిని అలా అలా చేసేవాడిని ఇంకా పోయమ్స్ రాసేవాడిని ఇంకా ఓకే పోయిమ్స్ రాసేవాడు డ్యాన్స్ మీద అవగాహన లేదు ఆ డాన్స్ మీద చిన్నప్పటి నుంచి నేను డాన్స్ మీద కూడా ఉంది డ్యాన్స్ సింగింగ్ రెండింటి మీద ఓకే వీటితో పాటు ఇంకా అంటే అంతే ఇంకా డాన్స్లో ఒక ఇన్సిడెంట్ అయిందనమాట నాకు యాక్చువల్గా ఏంటంటే నాకు ఒక రోజు ఒకసారి ఫ్రాక్చర్ అనమాట ఇంకా ట్వంటీ వన్ డేస్ రెస్ట్లో ఉన్నాను ఇంకా సో నెక్స్ట్ ఆ ట్వంటీ వన్ డేస్ ముందే నాకు ఒక ప్రోగ్రామ్ ఉంది మెయిన్ ప్రోగ్రామ్ స్టేట్ లెవెల్లో స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ ఉంది డ్యాన్స్ది సో ఇంకా ఆ రోజు ఎట్లా చేసి ఇంకా డ్యాన్స్లో వెళ్ళాలి నాకు ఆ ఛాన్స్ నాకు త్రీ ఇయర్స్ తర్వాత వచ్చింది అది ఇంకా డ్యాన్స్లో సో దానిలోకి ఎలా చేసి వెళ్ళాలి ఆల్రెడీ వచ్చిన ఛాన్స్ నాకు డ్యామ్ కాలేజ్ తరఫున ఐ మీన్ డ్యాన్స్ స్కూల్ తరఫున సో వెళ్ళాను ఇంకా నాకు ఫ్రాక్చర్ అయ్యేసరికి ఇంకా నా హోప్స్ అన్నీ పోయా ఇంకా లాస్ట్లో నాకు ఫ్రాక్షన్ తొందరగా అయిపోయింది ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్లో తగ్గిపోయింది ఇంకా సో తీశారు ఇంకా కొన్ని రోజులు ఇంట్లో ప్రాక్టీస్ చేశాను ఇంకా కాలు అంతా బాగాలేకున్నా ఇంకా చేశాను ఆఖరికి ఇంకా చేస్తే వచ్చింది అనమాట మాకే సెకండ్ ప్రైజ్ వచ్చింది గ్రేట్ కంగ్రాచులేషన్స్ అన్ సెకండ్ సో ఫర్దర్గా అంటే దీనికి సంబంధించిందే ఇదే కంటిన్యూ ప్రాసెస్ చేస్తాను దానికోసం నేను పాలిటెక్నిక్ వెళ్తాను అంటున్నాను కదా అంటే యాప్స్ చేసిన తర్వాత ఏ సాఫ్ట్వేర్ సరే నేను చూపిద్దాం అని కూడా అనుకోలేదు కానీ వాళ్ళే నన్ను కాంటాక్ట్ అయ్యారు కొన్ని కంపెనీస్ సో వాళ్ళు కొంచెం అంటే చైనా చైనా నుంచి వచ్చారు జపాన్ నుంచి వచ్చారు అండ్ యుఎస్ఏ నుంచి వచ్చారు ఇండియా నుంచి కూడా వచ్చారు రాజస్థాన్ నుంచి సో నాకు అర్థమైంది అప్పుడు వాళ్ళకు అసలు నేను ఏ పంపించలేదు ఏ ఎట్లా కూడా కాంటాక్ట్ అవ్వలేదు కానీ వాళ్ళే కాంటాక్ట్ అయ్యారు అనమాట సో వాళ్ళకి ఎలా దొరికిందంటే లైక్ ఏపీకేస్ అన్ని వాళ్ళకి దొరికాయంట ప్లే స్టోర్ లో సో వాళ్ళు చెక్ చేశారు నాకు అప్పుడు అనిపించింది చైనా జపాన్ నుంచి ఇంత ఇంత కాస్ట్ పెట్టి కొంటా అంటున్నారు లైక్ థర్టీ ఫార్టీ ల్యాక్స్ పెట్టి కొంటా అంటున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు దాని ఇంత మంచి అంటే మనకి అవుట్పుట్ ఉంది అని అర్థం చేసుకోవచ్చు అని అర్థం చేసుకొని నేను ఇంకా అమ్మ అనుకున్నాను ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా చైనా వాళ్ళు అయితే దాదాపు ఒక సెవెంటీ లాక్స్ వచ్చారు ఇండియా నుంచే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ లాక్స్ వరకు వచ్చారు నీ ఇన్కమే బాగున్నట్టుంది అంటే అమ్మతో వచ్చేది అనుకోండి కానీ ఇంక నేను అమ్మ అదే అదే కానీ గ్రేట్ ఎందుకంటే పదిహేను ఏళ్ళ వయసులో ఒక కంపెనీ పెట్టి ఫోర్ మెంబెర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి దాని తర్వాత నువ్వు పెట్టినటువంటి అంటే నువ్వు నేర్చుకున్న ప్రాసెస్కి ఓ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు పెట్టుబడి పెట్టడానికి వచ్చారంటే రియల్లీ గ్రేట్ మీ పేరెంట్స్ ఏం చేస్తారు మేఘన్ మా డాడీ వచ్చేసరికి ఎల్ఎల్బీ డిస్క్వాలిఫైడ్ అండ్ ఇప్పుడు మా డాడీ అయితే ప్రెసెంట్ మాకు ఫార్మ్ హౌస్ ఉంది సో దాన్ని చూసుకుంటూ ఉంటాడు అగ్రికల్చర్ ఇంకా సో మమ్మీ వచ్చేసరికి ప్రైవేట్ తెలుగు టీచర్ అనమాట ఫ్రూట్స్ పండిస్తాం ఇంకా ఫ్రూట్స్ కొన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఆపిల్స్ కానీ ఇంకా ఆపిల్స్ అంటే ఇప్పుడు కొత్తగా తెలంగాణలో వస్తున్నాయి కదా సో అలాంటివి ఇంకా ఇంకా అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి సహాయం అంటే ఎక్కువ డాడీకి అయితే ఏం చేయలేను నేను ఎక్కువ సో ఇలా అంటేనే అంటే ఏంటంటే డాడీకి ఏం లేదు ఫస్ట్ ఒక మమ్మీ వాళ్ళకి ఒక కారు కొనిచ్చాలి ఇంకా అంతే వాళ్ళ కార్ కొనివ్వాలి వాళ్ళ సంపద వాళ్ళు కొనుక్కున్నారు దానికన్నా మంచి కారు ఇంకా నేను కొనిచ్చి ఇంకా ఎన్ని డేస్ లో ఒక అనుకుంటున్నాను లైక్ ఇప్పుడు మ్యారేజ్ డే మమ్మీ వాళ్ళు ఇయర్ లో ఎండింగ్ లో సో వరకు అయితే ఇంకా నాకు చాలా హ్యాపీ ఇంకా ఓకే జనరా రెగ్యులర్గా ఏం చేస్తుంటావు అసలు రెగ్యులర్ గా అంటే హాబీస్ మార్నింగ్ ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ లో అయితే నేను మార్నింగ్ గా నార్మల్గా అప్ అయ్యి ఏం లేదు నా హాబీస్ వచ్చేసరికి కోడింగ్ 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 అంతే ఇంకా ఎక్కువ ఏమి స్టార్టింగ్ లో అనమాట ఎక్కువ ఇంట్రెస్ట్ రాలేదు కోర్స్ యూట్యూబ్ లో చూసుకుని అబ్బా నైన్టీ ఎయిట్ అవర్స్ ఓవర్ చేస్తారు అబ్బా అనుకున్నా కానీ నాకు ఒక ఓపిక పడదాం నాకు ఏంటంటే కొంచెం ఓపిక పడితే నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తా అనమాట దాని మీద గ్రిప్ అనేది సో నేనేమనుకున్నా ఒక ఫైవ్ ఫోర్ ఫోర్ ఫైవ్ అవర్స్ చూద్దాం ఇప్పుడు మనకి కూడా అప్పుడు కూడా నచ్చలేదు అనుకోండి వదిలేద్దాం అనుకున్నాను సో నేను జస్ట్ టూ అవర్ వన్ టూ అవర్స్ చూ చూసాను దాన్ని నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఒక నాకు టైం పెరుగుతున్న కొత్త ఇంట్రెస్ట్ పెరుగుతుంది సో కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాను దానిలో సో అంటే ఈ యాప్స్ అనేవి ఇలా రన్ అవుతాయి ఇలా చేస్తారు అప్పుడు నాకు తెలిసిందనమాట ఓకే ఇప్పటి వరకు ఏ యాప్స్ డిజైన్ చేసావా ఇప్పుడు ఇప్పటివరకు నేను చేసింది మెసెంజర్ యాప్ మహాభారత్ మీ మెసేంజర్ యాప్ అండ్ ఇప్పుడు టిక్ టాక్ లాంటిది ఒక చేశాను ఎంఆర్పి మేక్ ఫన్ అండ్ చీఫ్ అని నెక్స్ట్ వచ్చేసరికి టీచర్స్కి అండ్ స్టూడెంట్స్కి ఒక ఒక ప్లాట్ఫామ్ లాగా అది ఫస్ట్ క్లాస్ అని అండ్ ఒక కొత్త టీచర్ ఉందా ఒక టీచర్ ఉంది అక్కడ ఏమైనా క్లాసెస్ చెప్తున్నారు అనుకోండి ఒక టీచర్ ఇంకో స్టూడెంట్ని మీట్ అవ్వచ్చు అలా ఒక టీచర్ ఇంకో స్టూడెంట్ మీట్ అవ్వచ్చు అంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు ఫర్ సపోజ్ స్టూడెంట్ కొన్ని కోర్సెస్ నేర్చుకున్నావు కూడా ఫ్రీగా సో కొంతమంది టీచర్స్ ఉంటారు గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళు చాలా మందికి ఫ్రీగా కోర్సెస్ ఇవ్వాలి ఫ్రీగా చెప్పాలి అనుకుంటున్నారు సో వాళ్ళకి ఇది బెస్ట్ యాప్ అనమాట ఇది సో వాళ్ళు చేశాక టీచర్స్ కొంచెం లిస్ట్ ఉంటాయి సో మన స్టూడెంట్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు అనుకోండి టీచర్స్ ని నా యాప్ లోనే వాళ్ళని చాటింగ్ చేయొచ్చు మొత్తం కాంటాక్ట్ అవ్వచ్చు సో టీచర్ ఆ సెషన్కి ఒప్పుకున్నారు అనుకోండి టీచర్ అనేది ఒప్పుకుంటే డైరెక్ట్ అక్కడ జూమ్ లింక్ కానీ గూగుల్ మీట్ లింక్ కానీ డైరెక్ట్ టీచర్ పేస్ చేసేస్తారు టీచర్ పేస్ట్ చేసేస్తే డైరెక్ట్ వచ్చేస్తాను డైరెక్ట్ స్టూడెంట్ కంటిన్యూ నేను కాంటాక్ట్ యా యా ఓకే చెప్పు సిహెచ్ డాట్ రాధిక డాట్ ఎయిటీ అట్ రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఓకే మీ మదర్దా ఆ మదర్ది అంటే నాది కూడా ఉంది అంటే అది బిజినెస్కి సంబంధించింది అది చెప్ అది చెప్పలేండి ఇంకా అంటే యాప్స్ అని దాంతో కనెక్ట్ అయ్యి ఉన్నాయి ఇంకా ఓకే సో దానికి మెయిల్ చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు అండ్ ఫర్దర్గా ఫ్యూచర్ గోల్ ఏంటంటే ఏం చేద్దాం అనుకుంటున్నాను ఫ్యూచర్ గోల్ అంటే నాకు ఉన్నది ఒకటే ఒక గోల్ ఫ్రెషర్స్ని తీసుకోవాలి అంటే మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళే వాళ్ళు ఎక్కడ ఉండని మన ఇండియన్సే కానీ వేరే కంట్రీస్లో ఉండని వాళ్ళకి ఒకవేళ గుర్తింపు రాలేదు అంటే జస్ట్ కమ్ టు మీ ఐ జస్ట్ నేను వాళ్ళకి వాళ్ళని గుర్తింపు తెచ్చేటట్టు నేను చేస్తాను వాళ్ళని అంటే వాళ్ళ స్కిల్స్ని ఉపయోగించడం కాదు మనం ఉపయోగిస్తే అది వేస్ట్ మనకి వాళ్ళకే వాళ్ళకి కొంచెం మంచి ఇంకా స్కిల్స్ నేర్పించడం లేకపోతే వాళ్ళకి కాలేజ్ స్కిల్స్ వస్తే వాళ్ళకి మంచి జాబ్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళే ఒక తయారు చేసే విధంగా వాళ్ళకి పైకి తీసుకురావడం అలాంటివి చేయాలనుకుంటున్నాను ఫ్యూచర్లో షూర్ ఖచ్చితంగా చేస్తావు ఫ్యూచర్లో ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు అండ్ ఇప్పటికే ఫోర్ మెంబెర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు అట్ ద సేమ్ టైం నీకు కూడా టర్న్ ఓవర్ పెరుగుతుంది నీకు కూడా మంచి గోల్స్ ఉన్నాయి కొత్త కొత్త యాప్స్ కొత్త కొత్త కోడింగ్ అంతా నేర్చుకుంటున్నావు ఏ ప్రోగ్రామింగ్స్ నేర్చుకున్నావు నేను ఇప్పుడు ఫస్ట్ తీసుకున్నదైతే జావా అనమాట జావా సిసి ప్లస్ ప్లస్ బేసిక్స్ తెలుసు నాకు ఓన్లీ బేసిక్స్ అనమాట అండ్ ఇప్పుడు ఇంకా కోట్లీని కూడా తెలుసు అనమాట నాకు సో ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా పైథాన్ అని వస్తుంది పైథాన్ చాలా ఇంట్లో నుంచి ఉంది సో ఇంకా పైథాన్ కూడా తీసుకుందాం పైథాన్ మనకి వెబ్సైట్ కానీ ఏ దేనికైనా పైథాన్ ఇస్ బెస్ట్ అనమాట ఇంకా సో ఇంకా పైతాన్కి వెళ్ళిపోదా అని చెప్పేసి ఉన్న పైథాన్ త్రీ లెవెల్ కోర్స్ తీసుకున్నాం లైక్ ఏఐ మెషిన్ లెర్నింగ్ పైథాన్ అండ్ గేమ్ డెవలప్మెంట్ అన్నీ ఒకటే దాంట్లో వచ్చేస్తాయి ఇంకా ఓకే లైవ్ క్లాసెస్ గ్రేట్ నీ ఏజ్లో ఉన్న పిల్లలకి పాటు ఈ కోర్స్ నేర్చుకొని సేమ్ ఇదే స్టార్ట్ చేద్దాం అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు చూసిన తర్వాత నేను చూసి ఇన్స్పైర్ అయ్యా ఏమన్నా సజెషన్స్ ఇస్తావా చెప్తావా చెప్తాను ఏంటంటే ఒక మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే దీంట్లోకి రండి అంటే అరే తను చేశాడు మనకు కూడా వస్తుందేమో దీంట్లో అని కాన్ఫిడెంట్ ఉంటేనే రావాలి దీంట్లోకి ఎందుకంటే దీనిలో నేను ఇప్పటికే ఒక ఈ మహాభారత్ మీద చేసేటప్పుడు వితిన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ డేస్ పీరియడ్లో చేశాను ఇది నేను సో అది చేసేటప్పుడు నాకు దాదాపు ఒక సెవెన్ హండ్రెడ్ టైమ్స్ ఫెయిల్ అయి ఉంటాను దాదాపు ఓకే సో ఆ టైంలో లో మనకి చాలా పేషెంట్స్ కోల్పోతాం మనం గివ్ అప్ చేయద్దు ఇప్పుడు మనం సో దా ఈ దీంట్లోకి వచ్చామంటే సో అందుకే ఇంకా ఖచ్చితంగా రావాలి మనం వస్తున్నామంటే ఖచ్చితంగా బేసిక్ నాలెడ్జ్ ఉంటేనే రావాలి దీంట్లోకి ఓకే ఎక్స్పీరియన్స్ పనిలేదు దీంట్లో మనకి బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది కోడింగ్ అంటే ఏంటి కోడింగ్ చిన్న చిన్న కోడ్స్ రాయడం వచ్చినా సరిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ మేఘన్ థ్యాంక్ యూ మంచి ఫ్యూచర్లో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను చూస్తే నాకే ఇన్స్పైరింగ్ గా ఉంది ఇంత మంచిగా ఎంప్లాయ్మెంట్ ఇస్తూ అండ్ ఫర్దర్ గోల్స్ కూడా నీట్గా క్రిప్లో పెట్టుకున్నాము ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పుడు చేసిన వాటికి కూడా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వచ్చేసరికి ప్యాకేజ్ని రాశాను ఇప్పుడే సో దీన్ని మనం టెస్టింగ్ చేద్దాం ఇప్పుడు సో టెస్టింగ్ ఏం లేదు నార్మల్ రన్ చేస్తాను ఇప్పుడు మీరు సో ఇక్కడ రన్ చేద్దాం ఇప్పుడు సరే కొంచెం టైం సో ఇక్కడ రన్ చేస్తున్నాం సో ఇప్పుడు మనం యాప్ మన నా మొబైల్కి ఒక ఏపీకే వస్తుంది అనమాట సో డైరెక్ట్ మన మొబైల్ నుంచి టెస్ట్ చేద్దాం సో ఇప్పుడు వచ్చేసరికి నాకు ఆటోమేటిక్గా గూగుల్ డ్రైవ్ నుంచి లింక్ వచ్చేసింది సో లింక్ వచ్చాక మనం ఇక్కడ నా ఈమెయిల్స్ ఇవి సో నార్మల్గా చెక్ చేసుకోవచ్చు సో యాప్ ఇన్స్టాల్ అవుతుంది సో ఇక్కడ మనకి ఇది నా నెక్స్ట్ యాప్ అనమాట సో ఇన్స్టాల్ అని అని అడుగుతుంది సో ఇన్స్టాల్ చేద్దాం మనం సో యాప్ ఇన్స్టాల్ అయింది సో మనం జస్ట్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు సో చెక్ చేయొచ్చు అనమాట సో ఇది నా నెక్స్ట్ యాప్ అనమాట సో ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ ఇది సెకండ్ అప్డేట్ అనమాట సో ఇది నా నెక్స్ట్ యాప్ సో దీనిలో చాటింగ్ అని స్టేటస్ కాల్స్ అన్నీ ఉంటాయి అండ్ ఇంకోటి నెక్స్ట్ యాప్ ఇది టిక్ టాక్ లాంటిది ఇది సో నార్మల్గా మనకి దీనిలో ప్రొఫైల్ అన్నీ ఉంటాయి అనమాట సేమ్ నార్మల్గానే సో మనం ఇట్లా వీడియోస్ క్రియేట్ చేయొచ్చు అనమాట నార్మల్గా అండ్ ఫిఫ్టీ సెకండ్స్ సిక్స్టీ సెకండ్స్ ఉంటాయి అండ్ ఇలా మనం హ్యాష్ ట్యాగ్స్ వస్తూ ఉంటాయి సో చెక్ చేయొచ్చు ఇలా మనం లైక్ కొట్టచ్చు దీనికి సో ఇలా అనమాట కొన్ని స్పెషల్ యాప్స్ సో ఇలా ఉంటుందన్నమాట సో ఇది వచ్చారని నేను జస్ట్ హెల్ప్ చేసిన గేమ్స్ అనమాట మా ఫ్రెండ్స్ వాళ్ళు చేసినవి సో అంతే అనమాట ఈరోజుకి సో ఇవి నా యాప్స్ అనమాట సో ఇవనేవి కొంచెం సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది వీటిని అంతే థ్యాంక్ యూ సో మీకు కూడా ఎక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చిన్నపిల్లలకి సో మీరు నేర్చుకోవాలంటే నేను క్లాస్ క్లాసెస్ ఇస్తున్నాను చిన్నపిల్లలకు అర్థమయ్యే విధంగా మంచిగా ఫ్రెండ్లీగా ఉండి సో ఆన్లైన్లోనే క్లాసెస్ మీకు జావా కానీ సీసీ ప్లస్ ప్లస్ పైథాన్ ఇలాంటివి కూడా నేర్పిస్తున్నాను సో యూ కెన్ కాంటాక్ట్ మీ ఎనీవేర్ ఎనీ టైమ్ సో ఇది వద్దు మాకు ఓవర్ మాకు ఎంత బడ్జెట్ అయినా ఓకే మేము ఎంతైనా పెట్టగలం మేము బయట నేర్చుకుంటామంటే మీరు యుడెమి కానీ యుడసిటీ కానీ వెళ్ళండి అండ్ ఇంకా మనకి కొన్ని ఉన్నాయి బయట మీకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి సో వాటిని నమ్మకండి మీరు సో అవన్నీ ఒక చిన్న ఫేక్ అనలేం వాటిని అంటే నమ్మద్దు అంతే ఇంకా సో నెక్స్ట్ అంతే ఇంకా మీరు వెళ్ళండి దీంట్లో చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది మీకు సో నేను చెప్పేది అయితే ఇంతే ఇంకా సో వీళ్ళు మా పేరెంట్స్ అనమాట సో వీళ్ళు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు డిస్కరేజ్ చేయకుండా నాకు స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఇలా ఈ దీంట్లోకి వస్తాను యాప్ డెవలప్మెంట్ కంటే వీళ్ళను ఎంకరేజ్ చేశారు కానీ ఏమన్నారంటే నీకు దీనిలో ఇన్వెస్ట్ చేయాలి నీ కోర్సెస్ చాలా కాస్ట్లీ ఉంటాయి దీంట్లో నీకు దీనిలో టీచింగ్ అంటే నీకు నేర్పించాలి అంటే మేము ప్రూఫ్స్ కావాలి మాకు ప్రూఫ్స్ అంటే కొంచెం నీ నువ్వు ప్రూవ్ చేసుకో నువ్వు ఎలాంటి వాడివి అని అన్నారు సో అలా చేసేసి నేను వీక్ డేస్లో సో మా మమ్మీ బర్త్డే రోజు నేను ఆ యాప్ని చూపించాను అనమాట సో వీళ్ళిద్దరు ఆరోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో అంతే ఇంకా చూసారు కదండి వీడియో వీడియో చూస్తే ఎవరికైనా సరే ఇన్స్పైరింగ్గానే ఉంటుంది ఒక పదిహేను వేల రూపాయలతోటి కోర్స్ నేర్చుకొని దాని తర్వాత ఒక కంపెనీ పెట్టి అంటే కోడింగ్ అంతా కొంత నేర్చుకొని ఆ తర్వాత యాప్స్ అవి డెవలప్ చేసుకుని చిన్న వయసులోనే పదిహేను ఏళ్ళ వయసులోనే కంపెనీ పెట్టి నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం ఉంటే మామూలు విషయం కాదు దానికో త్రీ ల్యాక్స్ వరకు ప్రాఫిట్ చూడటం ఉంటే మామూలు విషయం కాదు సో దీనిపై మీ అభిప్రాయం ఏదైనా సరే అంటే మేఘన్కి ఆల్ ద బెస్ట్ చెప్తారా లేదంటే ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా పోస్ట్ చేయండి అండ్ దాంతోపాటు ఇటువంటి టాలెంటెడ్ కిడ్స్ మీ ఇంట్లోనే చాలామంది ఉంటారు సో అటువంటి వాళ్ళు త్రూ సుమన్ టీవీ టాలెంట్ని కనుక మీరు తెలియజేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మెయిల్ఐడి స్క్రోల్ అవుతుంది ఆ మెయిల్ఐడికి మీరు ఖచ్చితంగా మెయిల్ చేయొచ్చు అంటే మీ పిల్లల్లో ఎటువంటి టాలెంట్ ఉందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు సెండ్ చేయొచ్చు అండ్ దాంతోపాటు పిల్లల పేర్లు అండ్ మీ అడ్రస్ ఏదన్నా సరే మాకు ఖచ్చితంగా సెండ్ చేయండి అండ్ దానితో పాటు ఎక్కడ స్క్రోల్ అవుతుంది కాంటాక్ట్ నెంబర్ ఆ కాంటాక్ట్ నెంబర్ మీరు కాల్ చేసి మీ పిల్లల టాలెంట్ని మా సుమన్ టీవీ ద్వారా మీరు తెలియచేసుకోవాలనుకున్నా సరే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాము అండ్ మీరు ఎటువంటి టాలెంటెడ్ కిట్స్ని ఎంకరేజ్ చేయాలనుకున్నా సరే ఎవరు చూసినా ఈ వీడియోని టాలెంటెడ్ కిడ్స్ని మీరు ఎంకరేజ్ చేయాలి అనుకుంటే సో సుమన్ టీవీ స్మార్ట్ కిడ్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ